సినిమాలో ఉన్న టైంలో కూడా ఆయనకు చేతనైనంత వరకు చేశారు, బాగుంది అంతవరకు ఓకే. సభ్యులను అందరినీ పిలిచి జనరల్ బాడీ మీటింగో లేదంటే మామూలుగా ఏదో చేసి మమ్మల్ని పిలిచి మాట్లాడితే గోరుతో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకెళ్ళి ఆయన వచ్చిన తర్వాత మా అసోసియేషన్ బతుకంతా బయట పెట్టేసిన నరేష్ గారిని మేము ఒక వ్యక్తి కావాలని చెప్పి వెతుకుంటూ ఉండగా ప్రకాష్ రాజు గారు అనే వ్యక్తి భగవంతుడు పంపించినట్టుగా పనిచేయడానికి వచ్చిన వ్యక్తిని పర్సనల్ లైఫ్లో దూరిపోయి వాళ్ళ అప్పులు ఆస్తులు ఇళ్ళు వాటిళ్ళు తల్లి పిల్ల బిడ్డ అన్నీ బయట పెట్టేసి నరేష్ గారి చేతకంతనానికి వాళ్ళు మా బాధను చెప్తే మొత్తం ప్రకాష్ రాజు గారు జీవితకాలం కన్నీళ్ళు పెట్టుకున్నారు. అదే కన్నీళ్ళు మీడియా ముందు పెడితే ముందమోపి కన్నీళ్ళు అన్న నరేష్ గారు ముందమోపి అంటే భర్త చచ్చిపోయిన ఆడవాళ్ళందరూ ముందమోపులా? ఆడవాళ్ళ కష్టాలు అవసరం లేదా? చెన్నై నుంచి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏ ఆడవాళ్ళకి మీరు సెక్యూరిటీ ఇవ్వగలిగారు? ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఏది? సెక్యూరిటీ లేదు. విష్ణు బాబు రావడం నాకు ఇష్టం లేదు. విష్ణు బాబు ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేయక ముందే ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఇంతకు ముందు ప్రెసిడెంట్గా చేసినా మాకు చేసింది ఏమీ లేదు. వాళ్ళ అప్పులు తీర్చుకోవడానికి మీ అందరికీ ఒక నిజం చెప్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కాళీయోళ్ళు పట్టుకుని ఏడ్చి మీకు పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి ఫోర్స్ రాకుండా ముందు రాబోయే 2.5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ముందుకు రాకుండా చూసుకునే బాధ్యత నాదని ఒట్టేసి మా అసోసియేషన్ని ఎరగా చూపి ఒక తిమ్మింగలంలాగా వచ్చిన మోహన్ బాబు మంచు ఫ్యామిలీ అంతా ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాలి. లేదంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే మెంబర్స్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు చచ్చిపోతారు. ఆధారం లేదు. అవకాశవాదులుగా ఉన్నారు కొంతమంది, భయంతో ఉన్నారు కొంతమంది, బాధతో ఉన్నారు కొంతమంది. ఇష్టంతో అయితే మంచు మోహన్ బాబు గారిని ప్రెసిడెంట్గా, వాళ్ళ కొడుకుని ప్రెసిడెంట్గా, వాళ్ళ పెత్తనాన్ని భరించే ఓపిక మాకు లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి మాకు బిర్యానీ అడగట్లేదు. మాకు గంజా ఏదో పోసినా సరే ప్రకాష్ రాజు గారు లాంటి మనిషి కావాలని నేను అడుగుతున్నాను. దీన్ని దయచేసి ఎవరన్నా సైడ్ ట్రాక్ పెట్టి వంకర టింకరగా ఏమన్నా మార్చారా? కిరణ్ కుమార్ రెడ్డికి ఏం జరిగింది? జీవితంలో రాజకీయ నాయకు అవలేడు, అవలేదో నేనే చెప్పాను. అది చంద్రబాబు నాయుడు ఏమైంది? అతను బతికేమైంది? అతను బతుకులేదు, బతుక అయిపోద్దు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇప్పుడు వెనక్కి వెళ్ళకపోతే నేను ఒకటే చెప్తాను, నరేష్ తన బుద్ధిని మోహన్ బాబు కుటుంబానికి ఇంకా అతను సహకరించిన 30 ఫ్యామిలీలు అదే భజనగాళ్ళు ఉన్నారు కదా మెంబర్స్, వాళ్ళకి వీళ్ళందరికీ నేను సంతాప సభ పెట్టకపోతే బాంచేత లాపేరు శ్రీనిజ నాయుడే కాదు. ఆడవాళ్ళతో పెట్టుకుంటారా మీరు? ఎవరిని అడిగి ప్రెసిడెంట్ గిరి ఎక్కేసి బ్యాలెట్ పేపర్ ఇంటికి పట్టుకుపోయి బాక్స్ అంతా పట్టుకుపోయి మీ ఇష్టం వచ్చిన బొమ్మలు ఆడతారా? అంటే ఆడపిల్ల రోడ్డు మీద పట్టుకెళ్ళి కనిపిస్తే చిన్నపిల్ల పట్టుకుపోయి కిడ్నాప్ చేసి రేప్ చేసినట్టు అనుకుంటారు మా స్టేషన్ అంటే పిచ్చ పిచ్చగా ఉందా ఎవరికైనా? ఎవరిక్కడ గొడవలు లేదు నీ ప్యానల్లోను. భజన చేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి మానసికంగా శారీరకంగా నన్ను పొంగదీసేసి నన్ను ఐసీలో పడేసి ఫోన్ చేస్తే నా ఫోటోలు కూడా పెట్టాను మంచు విష్ణు ఫోన్ నెంబర్కి, నేను చూపిస్తే కావాలండి మీకు ఫోన్లో అవన్నీ చూడటం మానేసి.